యూట్యూబ్లో చూస్తూనే ఉన్నా. రవితేజ గారు అండ్ అతని టీం చాలా గట్టిగానే పోరాడుతున్నారు, ప్రమోషన్స్ గట్టిగానే చేస్తున్నారు. కానీ ఎంత ప్రమోషన్స్ చేస్తున్నా కూడా కొంతమందికి ఈగల్ సినిమా పైన అస్సలు ఎక్స్పెక్టేషన్స్ లేవు. కొంతమంది అయితే ఈగల్ సినిమా పైన భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు అండ్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కూడా, ఎప్పుడు సినిమా చూద్దామా అని. ఇలా రెండు రకాల పర్సెప్షన్స్ రావటం ఇది మొదటిసారి ఏం కాదు, చాలా సినిమాలుగా ఇలా జరుగుతూనే ఉంటుంది, ఇది నార్మల్. ఇలా రెండు రకాల ఒపీనియన్స్ రావడానికి రీజన్ ఏంటంటే ట్రైలర్ కట్. ట్రైలర్లో ఎక్కువేం చూపించలేదు, కాన్సన్ట్రేటెడ్ అన్నాడు కానీ కాన్సెప్టే మనకు అర్థం కాలేదు ట్రైలర్ చూస్తే. ఓకే ఓకే, ఆ విషయాన్ని పక్కన పెడితే మాట్లాడుకోవడానికి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, వాటి గురించి మాట్లాడదాం. ఈ సినిమా మీద నాకు కూడా కొద్దిగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, అలాగే ఎక్కడో చోట డౌట్ కూడా ఉంది, దానికి రీజన్ ఏంటో చెప్తాను, వినండి. ఎలాంటి సినిమా అయినా కూడా నడిపించాల్సింది డైరెక్టరే. సో ఈ సినిమా కూడా అంతే, ఎంత స్ట్రాంగ్ స్టోరీ ఉన్నా, గట్టి యాక్టర్స్ ఉన్నా, ఎలాంటి మ్యూజిక్ ఉన్నా ముఖ్యంగా కావాల్సింది డైరెక్టర్. ఎందుకంటే వాడే కథని నడిపిస్తాడు, కథానాయకుడు ఎలా ఉండాలి, కథ ఎలా ముందుకు నడవాలి అనేది నిర్ణయించేది డైరెక్టరే. నాకు ఇక్కడ అక్కడే డౌట్ కొట్టింది. ఈగల్ సినిమా డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని, ఈ డైరెక్టర్ సినిమాటోగ్రాఫర్ అండ్ డైరెక్టర్ కూడా. ఇక్కడే నాకు కొంచెం డౌట్ కొడుతుంది అనమాట. సూర్య వర్సెస్ సూర్య సినిమాని డైరెక్ట్ చేసింది మన కార్తిక్ ఘట్టమనేని. ఆ సినిమా నాకు అంత అనిపించలేదు. సరే అది ఎప్పుడో వచ్చింది కదా అని అంటారా, అయినా కూడా కొద్దిగా కూడా గ్రిప్పింగ్గా నాకు అనిపించలేదు. నాకెందుకు అలా అనిపించిందో అర్థం కాలేదు. ఇక ఇప్పుడు ఈగల్ సినిమా కూడా నాకు అలాగే అనిపిస్తుంది, కానీ మరి హిట్ అవదా అంటే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఈ సినిమాకి ఈగల్ అనే పేరే ఎందుకు పెట్టారు అనే డౌట్ కూడా వచ్చింది. దానికి ఆన్సర్ కూడా ట్రైలర్లో చెప్పారు. అదేంటంటే ఈగల్ సినిమాలో హీరో క్యారెక్టర్కి ఒక స్పెషల్ టాలెంట్ ఉంటుంది, అదేంటంటే తన కణచూపు మేరలో చాలా దూరంలో ఉన్న టార్గెట్ని కూడా చాలా కరెక్ట్గా కొట్టగలడం. అంటే హీఈస్ ఏ ప్రొఫెషనల్ షూటర్. ఈగల్ కూడా పైన ఎక్కడ ఉన్న కింద ఉన్న టార్గెట్ని చూడగలదు. ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో మనకేమర్థమవుతుందంటే ఈగల్ క్యారెక్టర్ అండ్ అలాగే ఇక్కడ ఉన్న హీరో క్యారెక్టర్కి కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి అని అర్థమవుతుంది. సో ఈ రీజన్స్ వల్లే ఈ సినిమాకి ఈగల్ అనే పేరు పెట్టుండొచ్చు. ఒక హ్యాపీ అయిన విషయం ఏంటంటే ఎప్పుడు కమర్షియల్ మూవీసే కాకుండా ఇలాంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు రావడం కూడా మంచి విషయమే. అది కాకుండా ఒక స్టార్డమ్ ఉన్న రవితేజ లాంటి హీరో తీయడం ఇంకా హ్యాపీ. కానీ ఈ సినిమాలో నిజంగా స్టోరీ ఉండి కాన్సెప్ట్ ఉండి హిట్ అయితే మాత్రం నాకంటే హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు ఇంకెవరూ లేరు. కాకపోతే నాకెందుకో కానీ ఈ ట్రైలర్ చూసినప్పుడు నచ్చింది, కానీ ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవన్నమాట. ఈ మూవీ గురించి మాట్లాడితే నాకు బాగా నచ్చింది ఏంటంటే రవితేజ అన్న గెటప్ సూపర్గా ఉంది. బియర్డ్ ఉంది, అలాగే హెయిర్ స్టైల్ కొత్తగా ఉంది, డ్రెస్సింగ్ స్టైల్, అలాగే లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ ప్రతిదీ చాలా కొత్తగా ఉండేలా చూసుకున్నారు. అది మాత్రం నాకు బాగా నచ్చింది. కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాల్లో ఉండే మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే సిన్సియర్గా జెన్యున్గా ప్రజెంట్ చేస్తే పర్లేదు, కానీ కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేద్దాం అనే ఉద్దేశంతో తీస్తే మాత్రం అందరికీ నచ్చే అవకాశం ఉండదు. ఒక మాటలో చెప్పాలంటే హిట్ అవ్వాల్సిన సినిమాలు అటర్ ఫ్లాప్ అయిపోతాయి, ఆ డేంజర్ ఉంది. సో కేర్ తీసుకున్నారు అని అనుకుంటున్నాను. ఏదేమైనా ఈ సినిమాని మిస్ అవ్వకుండా ఒక లుక్ చేయాల్సిందే. ఇది ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ.